హిందూ ముస్లిం గొడవలు జరగడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకే వర్గానికి సంబంధించిన వాళ్లకు కొమ్ము గాయడం, అదేవిధంగా మొన్న మళ్ళీ రీసెంట్గా బయసాలర్లు జరగడం జరిగింది. దీనికి అంతటి కారణం ఏంటంటే గతంలో కోర్మగల్లి ఏదైతే ఉన్నదో ఆ కోర్మగల్లిలో జరిగిన సంఘటనలో కేవలం హిందువులపైనే ఎక్కువ కేసులు పెట్టడం, హిందువులపైనే ఎక్కువ కేసులు పెట్టి మరి ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టకపోవడం వల్లే మళ్ళీ ఈ శివాజీ నగర్ కాలనీలో సంఘటన జరగడం జరిగింది. ఇదంతా అక్కడ ఉన్న ఎస్పీ అదేవిధంగా డిఎస్పీ సిఐలు కేవలం ఒక వర్గానికే సంబంధించిన ముస్లిం వర్గానికి మద్దతు ఇస్తూ ఏదైతే హిందూ వర్గానికి సంబంధించిన వాళ్ళ మీద కేసులు పెట్టడానికి వాళ్ళు కారణం అవుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేవలం మైనారిటీ ఓట్ల కోసం మరి హిందువులను టార్గెట్ చేస్తూ వాళ్ళని చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అక్కడ ఉన్న ఎస్పీ అదేవిధంగా డిఎస్పీ సిఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మేము పార్లమెంట్ సభ్యునిగా బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతున్నాం. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతున్నారు. పాత్రిక మిత్రులందరికీ నమస్కారం. ఈ మధ్య జరిగినటువంటి రెండు విషయాల విషయం గురించి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వానికి చెప్తుంటే ప్రభుత్వానికి కన్నులు చెవులు, మరి కనీసం ఈ రోజున ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రిని వింటడం వచ్చిన ఒక నమ్మకంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా బాబురావు గారు ఎంపీ బాబురావు గారు చెప్పినట్టు బహిసా సంఘటన, దాంతోపాటు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు శ్రీ సుధాకర్ రావు గారి పట్ల పోలీస్ అధికారులు వివరించిన తీరు, ఈ రెండు విషయంలో వాస్తవాలను కూడా యాజమాన్యం విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి సహకరించండి. మీడియా పైన కూడా ప్రజలకు తప్పుడు సంకేతం వచ్చే విధంగా దయచేసి వివరించకండి. మా అప్పీల్, మా విజ్ఞప్తి హృదయపూర్వక విజ్ఞప్తి. మరి అనేక మంది యువకులను కొట్టి పీడిస్తుంటే, రాత్రి రంపాన పెడుతుంటే, అక్రమ కేసుతో జైలు పెడుతుంటే ఇక మీడియా చూపడం ఇంకో చూపడుతుందండి. సమాచారం నమ్ముకున్నది మేము, నమ్ముకున్నది మీడియాని. దయచేసి విజ్ఞప్తి చేస్తున్న వాస్తవ విషయాలు చెప్పే ప్రయత్నం చేయండి. మీరు అవాస్తవాలు ఎక్కడ చూపడతలేరు. దానిలో ఎలాంటి మేము ఆరోపణిస్తాం. మీడియా మీద ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక అభిమానం మీడియా అండి. కానీ ఇక్కడ జరిగే విషయాన్ని దయచేసి చూపటండి. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మా విన్నపాన్ని మన్నించాలని కోరుతాం. బహింసాకు సంబంధించి ఆరోజు జరిగిన సంఘటన వివరించే ప్రయత్నం చేస్తా. గతంలో అనేక సంఘటనలు జరిగినాయి, విధ్వంసాలు జరిగినాయి. ఎవరి వల్ల జరిగింది, ఎవరు విధ్వంసాలు పాల్పడుతున్నారు, ఎవరు ఎవరు కొమ్ము కాస్తున్నారు, ఎవరు ఎవరు సంఘ విద్రోహ శక్తులుగా తయారు చేస్తున్నారు అనే విషయాన్ని గతంలో వివరించడం మళ్ళీ చివరికి వివరించే ప్రయత్నం చేస్తారు. బహింసాలో ఈ నెల 10వ తారీఖు నాడు రాత్రి, ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో అక్కడ అందరూ హిందువులు నివసించే ప్రాంతంలో ఒక మసీదు ఉంది. ఆ మసీదులో దాదాపు 20 నుంచి 30 మంది ముస్లిం వర్గానికి సంబంధించిన వ్యక్తులు నమాజ్ చేస్తున్న సందర్భంలో ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక యువకుడు వచ్చి, కరోనా ఉంది, కర్ఫ్యూ ఉంది, లాక్డౌన్ ఉంది, మీరు ఈ సమయంలో ప్రార్థన చేయడము నిబంధనలకు విరుద్ధము అని చెప్పే ప్రయత్నం చేశాడు. చెప్పే ప్రయత్నం చేసిన తర్వాత వాదోపవాదాలు జరిగినాయి. 100 ఫోన్ చేశారు కానీ స్పందన రాలేదు. ఆ యువకుడు వెంటనే అక్కడి వేడు పోయిన తర్వాత ఈ వర్గానికి సంబంధించిన వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున గ్యాదర్ కావడం జరిగింది. వెంటనే ఆ యువకుడు మళ్ళీ వచ్చాడు, వాగ్వాదం జరిగింది, వెంటనే రాళ్ళ దాడులు జరిగినాయి. వీళ్ళు రాళ్ళు వేయడం ప్రారంభించిన తర్వాత అటు నుంచి రాళ్ళు వేయడం
వీళ్ళు కడవ కొత్త కత్తులు పట్టుకొని గుడ్డలు పట్టుకొని వాళ్ళ వెంటనే వెళ్ళి వాళ్ళ కొన్ని ఇళ్ల మీద దాడి చేయడము, ఇళ్లను ధ్వంసం చేయడము, బైకులు గాలబెట్టడము, రాళ్ల దాడి విపరీతంగా జరగడము, ఇది రాత్రి జరిగిన సంఘటన. రాత్రి అంతా పోలీస్ యంత్రాంగం వెంటనే వచ్చి కంట్రోల్ చేశారు. అక్కడ వరకు జరిగిపోయింది. దాని తర్వాత మొత్తం అందరి హిందూ యువకులు అందరినీ వెంటనే తీసుకెళ్ళి అది అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ రిమాండ్ చేశారు. 11 మంది హిందూ యువకులను తీసుకుపోయి రిమాండ్ చేశారు. ముస్లిం వర్గానికి సంబంధించిన యువకులను మేము ప్రశ్నిస్తే తప్ప అరెస్ట్ చేయలేదు. తర్వాత 4-5 తీసుకుపోయి రిమాండ్ చేశారు. ఇది జరిగింది. జరిగిన తర్వాత ఈ సంఘటనతో జక్కుల సంతోష్ అనే వ్యక్తికి సంబంధం, ఆ తమ్ముడికి సంబంధం లేదు. ఆ రోజు రాత్రి జరిగిన విషయం ఏదో ఒక్కసారి ప్రభుత్వం గమనించాలి, అధికారులు గమనించాలి. దేశంలో ఎక్కడ కూడా ఏ మతానికి సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాల్లో ఎలాంటి ధార్మిక కార్యక్రమాలు, నమాజులు కానీ, ప్రేయర్లు కానీ, పూజలు కానీ జరగద్దు అనేది నిబంధన ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్నటి వరకు ఖచ్చితంగా అమలు చేసింది. అనుమానం లేదు, ఎందుకంటే హిందువులు కదా. శ్రీరామనవమి జరుపుకోవద్దు, మేము ఉగాది జరుపుకోవద్దు, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి జరుపుకోవద్దు, జ్యోతిరావు పూలే జయంతి జరుపుకోవద్దు, బాబు జగ్జీరావన్ జయంతి జరుపుకోవద్దు, నిన్న హనుమాన్ జయంతి కూడా జరుపుకోవద్దు. కానీ ఇది జరుపుకోని సందర్భంలో అన్ని వర్గాలు ప్రభుత్వానికి సహకరించాలనే ఆలోచన అందరికీ ఉన్నది. ఆ రోజు సంఘటనకు జరగడానికి ప్రధాన కారణం ఏందో అధికారులు గమనించి కూడా గమనించకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయడం ఇంతకంటే సిగ్గుచేటి కొడిగా. అసలు గొడవ కారణం ఏంది? ఆ రాత్రి 11 గంటల రాత్రి ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఆ మసీదులో ప్రార్థనలు చేయడానికి కారణం ఏంది? ఎవరు అనుమతించారు వాళ్ళకు? ఈ గొడవ కారణం అదే కదండి. మరి ఎవరి నిర్లక్ష్యం? పోలీస్ నిర్లక్ష్యం. పోలీసులు భయంసాలో ఒక వర్గానికి మొదటి నుంచి కొమ్ము కాస్తారు కాబట్టి ఉన్నత స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారి వరకు కూడా ఒక వర్గానికి కొమ్ము కాసి ఈ భయంసాలో హిందువులను అణిచివేస్తేనే ఇంకో వర్గము తృప్తిపడుతుంది అన్నటువంటి దురాలోచన ఈ అధికారుల లోపల రావడం వలనే ఇలా భయంసాలో హిందువులు అరాచకానికి గురవుతున్నారు. అలా భారతీయ జనతా పార్టీ పోలీసుకు వ్యతిరేకం కాదు, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త డ్రెస్ లేని పోలీసుగా భావిస్తాం మేము. అనేక మంది పోలీసులు మన లాక్డౌన్ సందర్భంలో కానీ, గతంలో డ్యూటీలో కానీ ఉగ్రవాద చేతిలో, తీవ్రవాద చేతిలో ఆత్మ బలిదానం చేసినటువంటి ఘనత పోలీస్ వ్యవస్థది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రెండు సమానమే భావిస్తాం మేము. వాళ్ళు సోదరుగా భావిస్తాం, పోలీసుల వ్యతిరేకం కాదు. కానీ ఎవరైతే డ్యూటీలో నమ్మిన ఉద్యోగం కోసం, కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేస్తూ ఉద్యోగాల కోసం ఇలా డ్యూటీలో ఇవాళ ఆత్మ బలిదానం చేసిరో వాళ్ళందరూ పైనుంచి సిగ్గుపడుతున్నారు. ఈరోజు కొంతమంది పోలీస్ అధికారుల వ్యవహార శైలి వల్ల మేము మా డ్యూటీ కోసం ఆత్మ బలిదానం చేస్తే ఈరోజు కొంతమంది అధికారులు ఇవాళ మేము దేనికోసం త్యాగం చేస్తామో దాన్ని పక్కకు పెట్టి కొంతమందికే కొమ్ము కాసి ప్రభుత్వాన్ని అడుగులోకి మడుగులు వచ్చేలా విధి విధాన పగొట్టి పోలీస్ ఉద్యోగ వృత్తినే కించపరిచే విధంగా కొంతమంది అధికారులు వివరిస్తుంటే వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఒక్కసారి అధికారులు ఒక్కసారి గుండె మీద చేసుకోవడం ఒకసారి చూడండి. మీరు విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు లేదండి. కానిస్టేబుల్ అండి, ఎస్ఆర్ రోడ్ల మీద రాత్రంతా పనులక డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళ బాగులు పట్టించుకోరు మీరు, వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఇవాళ అంటే న్యాయపరంగా వివరించిన అధికారులు ఇవాళ కొంతమందికి ఎట్లా ఏ విధంగా కొమ్ము కాస్తాను బాధపడుతున్నారు. అందరూ కూడా వాళ్ళందరూ పోలీసులే, కష్టపడి పనిచేస్తున్నారు. రాత్రి అనగా మగనక చెక్ పోస్ట్ లో ఉద్యోగం చేస్తుంటే వాళ్ళకు కరోనా వస్తుందని కూడా బాధపడి భయపడకుండా వాళ్ళ కుటుంబాలు ఉన్నప్పుడు కూడా చెక్ పోస్ట్ లో పోలీస్ ఉద్యోగం చేస్తున్నారండి. కష్టం వాళ్ళది, వాళ్ళు కష్టపడే ఉద్యోగస్తులు. కానీ కొంతమంది అధికారులు ఏమి విధంగా వెలుస్తున్నారు, ఈ విధంగా వెలుస్తున్నారు. సంతోష్ జక్కుల సంతోష్ ఈయన వయస్సు 17 సంవత్సరాలు. మీకు కొడుకులు ఉంటారు, మీకు మనవడు, ముఖ్యమంత్రి గారు కూడా మనవడున్నాడు. మనవాడి ఏజ్ అనేది అందరూ చిన్నపిల్లలు అందరూ బాగుండాలని కోరుకుంటాను. నేనైతే ఎవరికి ఇబ్బందిగా ఇబ్బంది కావద్దని కోరుకుంటాను. నేనైతే వాళ్ళ సంతోష్ అనే తమ్ముడు 17 ఏళ్ళ యువకుడు.
తమ్ముడు మైనర్. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఈ అర్ధరాత్రి సంఘటన జరిగినప్పుడు ఈ తమ్ముడక లేడు. రాత్రి వర్షం పడుతుంది అని చెప్పి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వచ్చింది. వాళ్ళ తండ్రి లేడు, తల్లి ఉంది. ఈ తమ్ముడి మీదే వాళ్ళ తల్లి ఆధారపడి ఉంటుంది. కూలి పని చేసుకొని విడిచే వ్యక్తి ఉదయమే వచ్చి నాలుగైదు జీబులలో వచ్చి ఒకరి అంతర్రాష్ట్రీయ ఉగ్రవాదిని తీసుకుపోయినట్టు వచ్చి తమ్ముని తీసుకుపోయి ఇష్టమట్లు లోకల్ సిఐ గారు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఎస్పీ గారి కనుసన్నలో జరుగుతున్న దీని మేరకు ఆ చిన్న పిల్లని పిల్లని తీసుకుపోయి ఆ తమ్ముని తీసుకుపోయి ఇష్టమట్లు బెడ్లతో కొట్టడము లారీతో కొట్టడము నలుగురు కానిస్టేబుల్ పట్టుకొని ఇష్టానుసారంగా నన్ను బతికించండి నన్ను చంపకండి అని తమ్ముడు వేడుకున్న రోజిష్టం కూడా వాళ్ళ తల్లి వచ్చి కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా కనీసం మానవత్వం లేకుండా కనీసం కనికరించకుండా ఆ తమ్ముడిని ఇంత కొడితే ఎక్కడదండి మానవత్వం? ఏడేమంది ప్రజాస్వామ్యం? ఎవరిచ్చారు మీకు అధికారం కొట్టే అధికారం? ఒక మైనర్ బాలుని కొట్టే అధికారం ఎవరిచ్చారు అని ప్రశ్నిస్తాను. ఇవాళ వేళ్ళు విరిగే విధంగా కొడతారా మీరు? ఇదా మీకు ప్రభుత్వం చెప్పేది? ఎవరు కొమ్ము కాపుతున్నారు మీరు? ఏం తప్పు చేసిండి అలా సంతోషం వ్యక్తి? చూపెట్టండి, వీడియో చూపెట్టండి, సీసీ కెమెరాలు కదా, సీసీ కెమెరాలు చూపెట్టండి. వాళ్ళ రాత్రి అంతా కొడతారు, తెల్లారంతా కొడతారు, తెల్లారి మళ్ళీ వదిలిపెడతారు. ఏం కేసు లేదని చెప్పి ప్రభుత్వం స్పందించాలి, డీజీపీ గారు స్పందించాలి. ఒక మైనర్ యువకుని మీద, మైనర్ యువకుని మీద విచక్షణ రహితంగా మానవత్వం లేకుండా చట్టానికి వ్యతిరేకంగా నిబంధనలకు విరుద్ధంగా చట్టాన్ని కాపాడటువంటి పోలీస్ అధికారులే మన చట్టాన్ని చేతులు తీసుకొని ఒక వర్గాన్ని సంతృప్తిపరిచే విధంగా సంఘ విద్రోహశక్తులను ప్రేరేపించే విధంగా ఎవరైతే బహింస అర్లలకు కారణమై హిందువుల మీద దాడులు చేస్తున్నారో వాళ్లకు వాళ్ళను సంతృప్తిపరిచే విధంగా వాళ్ళ కొమ్ము కాసే విధంగా ఒక తమ్ముని మీద ఒక చిన్న పిల్లాడి మీద ఏ విధంగా దాడి చేస్తారండి? వాళ్ళ బహింసలో ఒక పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయి. ఏదైతే కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ పండితులను పాకిస్తాన్ ఉగ్రవాద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద వత్తాస్పడుతూ అక్కడ ప్రభుత్వాలకు అనుకూలంగా వెరుస్తూ పాక్ అక్కడి కాశ్మీర్ పండితులను ఏ విధంగా అనేక రకాల హింసించి అక్కడి నుంచి పారదొలిగినో ఇలా బహింసలో జరిగేదే. బహింసలో ఉన్న హిందువులందరినీ అక్కడి నుంచి పంపించి ఇలా బహింసలో ఒక విధ్వంసం సృష్టించి భయానక వాతావరణం సృష్టించి బహిస్తాను బహిస్తాను ఆక్రమించుకునే ప్రయత్నంలో ఎంఏం చేస్తున్న కుట్రలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు వత్తాసలికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి తారకారణమే రెండు సార్లు మూడు సార్లు గొడవ జరిగినా కూడా ఏ ఒక్కరోజు ముఖ్యమంత్రి స్పందించడు. మీడియా చూపెట్టారు ఇవాళ సిఏఏ వెళ్లడంలో హైదరాబాద్ ఢిల్లీలో జరిగిన విషయాలను వాస్తవాలను సిఏఏ విషయంలో వాస్తవ విషయాలను మీడియా చూపెడితే మన దేశం మొత్తం సమాజం ఒకటై ఆ సంఘ విద్రోహ శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తే మన కంట్రోల్ లేదు. ఇలా బహింసలో అంతకంటే ఘోరంగా జరిగితే కూడా ఇక్కడ ఇంతవరకు మీడియా చూపించే ప్రయత్నం చేయలేదు. మత విద్వేషాలు హిందువుల మీద దొరికితే మత విద్వేషాలు అని దాడులు, హిందువుల మీద దాడులు జరిగి హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తే 12 ఇళ్లను పూర్తి స్థాయిలో దగ్ధం చేసి హింసిస్తే నిలువ నీడ లేకుండా చేస్తే ఇలా మత విద్వేషాలు రవుతాయని చెప్పి ఇలా మీడియా చూపెట్టాలండి. ఇదండి మీడియా, మీడియా పాత్ర తెలంగాణలో. నేను కోపంతో మాట్లాడు, ఆవేదంతో మాట్లాడండి. దయచేసి సహకరించండి, హిందూ సమాజం సహకరించండి, వాస్తవికత చూపెట్టే ప్రయత్నం చేయండి. మా అప్పీల్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మీరు చూపెట్టకుంటే సమాజం మీరు క్షమించదు కాదు, మీడియా కూడా నమ్మే పరిస్థితి ఇవ్వలేదు. ఎందుకండి? మిమ్మల్ని నమ్ముకునే అండి మేమందరం ఉన్నది. అనేక మంది నాయకులను తయారు చేసిందండి మీడియా. అనేక సందర్భాల్లో దేశవ్యాప్తంగా మీడియా పోషిస్తున్న పాత్ర చాలా గణనీయమైనది, అద్భుతం. కానీ తెలంగాణలో దానికి భిన్నంగా ఉంది కదా. కొంతమంది ఒక సెక్షన్ మీడియా వల్ల నేను విమర్శిస్తలేనండి. దయచేసి విమర్శగా స్వీకరించగలి దీన్ని చూడకండి, సూచన సలహాలుగా స్వీకరించండి. మా అప్పీల్ ఇది. తమ్ముడు సంతోష్ యొక్క ఏ విధంగా జరిగిందో ఒక్కసారి చూపెట్టే ప్రయత్నం వీడే చెప్తాడు, ఒకసారి వీడే ప్రయత్నం చేయండి. నేను జరిగిన తమ్ముడు జరిగిన విషయాన్ని చెప్పండి. ఆ తమ్ముడు యొక్క ఆధార్ కార్డు
ఉంది గొడవైనప్పుడు నేను లేను నాకు గొడవైంది ఏం తెలియదు నాకు గొడవలో నేను లేను నాకేం సంబంధం లేదు పోలీసు వాళ్ళు వచ్చిండు సిఎస్ఆర్ వచ్చిండు జీప్లో ఎక్కించుకున్నాడు కొండవైండు అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడ ఉన్నా నేను తెల్లారి వచ్చిన అయితే సిఎస్ఆర్ వచ్చిండు మామూలు వచ్చిండు కొండవైండు ఇసో పెట్టిండు నలుగురు ఐదుగురు ఇట్లా పట్టిండు వీడొక్కరు కూర్చున్నారు వీడ కాలు పెట్టిండు కాలు పెట్టి లాఠీతో కొట్టిండు సిఎస్ఆర్ నాకేం సంబంధం లేదు సార్ నాకు పర్వతాల చేసి కొట్టిల్లు నాకు అద్దు సార్ నేను కాలు ముక్త సార్ నేను లేను సార్ అంటే నాకు కొట్టిండు సార్ ఇసబెట్టండి సార్ మా మమ్మీ చూస్తా అంటే నాకు ఇసు పెట్టలేదు అద్దు సార్ నేను ఇన్వానే లేను సార్ అంటే కూడా చెప్తే ఇంటలేదు సార్ ఇసబెట్టింది సార్ నాకు సంబంధమే లేదు సార్ అంటే కూడా ఇసబెట్టలేదు సార్ నలుగురు ఐదుగురు ఇట్లా పట్టిండు సండే రోజు సండే రోజు సార్ గొడవ అయిందాక తెలియదు తెలియదు మండే రోజు వచ్చిన నేను మండే రోజు వచ్చిన దొంగలు డిస్ట్రిక్ట్ ఉందని వచ్చిన మళ్ళీ బుధవారం రోజు ఇసు పెట్టేసింది మంగళవారం గొడవైంది బుధవారం సాయంత్రం ఇసు పెట్టేసింది సాయంత్రం ఇసు పెట్టి అక్కడ హాస్పిటల్ పోయినాం హాస్పిటల్ పోతే ఎవరు పట్టించుకుంటారు మళ్ళీ ఇంటికి వచ్చేసినాం తెల్లారి వచ్చి మళ్ళీ ఇంటి నిర్మూలన వచ్చిన ట్రీట్మెంట్ కోసం ఉబ్బి పోయింది ఆఫ్ వచ్చింది నడస్తలేదు పొడుస్తున్నాయి రాత్రి పొడుస్తున్నాయి అయితే నిర్మల్ వచ్చింది నిర్మల్ వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని ఇంటికి వెళ్ళింది సార్ పండుకున్నాం ఇక 10 సార్లు అటు ఇటు చక్కెర వేస్తున్నాడు నాకేమో ఇంకా భయం వస్తుంది సార్ వస్తున్నాడు పోతున్నాడు వస్తున్నాడు పోతున్నాడు సిఏ సార్ లేదు సార్ నేను వీడియోలో లేను ఎన్నీ లేను సార్ నాకు ఇసబెట్టి నాకేం సంబంధం లేదు సార్ అంటే కాలు మొక్క అంటే ఇసబెట్టలేదు సార్ బుక్క బుక్క నీళ్ళు ఆపేసాను సార్ కొట్టుకుంటాను లాటి పట్టి గట్టి పట్టి బరవత్తల బట్టలు ఇప్పేసి బరవత్తల కొట్టిను అంగి పైన తీసేసి ఇటు ముక్కురు ఇటు ముక్కురు ఏమో సార్ నా ఇన్వాలే నేను అడుగుకుంటా చెప్పుకుంటా కొడుతున్నాను అంటే ఏడ కొడిసిండు ఎందుకు అయింది ఇది మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చినావు సార్ మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను పేకుంటే ఎవరు వస్తారు సార్ ఇప్పుడు వచ్చి అట్లా వచ్చిన నేను నాకేం తెలుసు సార్ ఇంత పెద్దగా అవుతుంది నాకేం కలబడ్డదా సార్ మా అమ్మ ఇంటికి నేను వచ్చిన మూడేళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయి సార్ మూడేళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయి సంతోష్ అని పేరు సంతోష్ ఇది సంతోష్ చెప్పే వర్షం కేసుల విషయంలో వీళ్ళు రాళ్ళ దగ్గర జరిగింది మసీదు నుంచి రాళ్ళు పడ్డాయి ప్రతిస్పందనగా అక్కడి నుంచి రాళ్ళు పడ్డాయి గొడ్డలు పట్టుకొని కత్తులు పట్టుకొని మొత్తం హిందువులు అంతా హిందువులు నివసించే ప్రాంతం అక్కడ పోయి హిందువుల ఇంట్ల మీద దాడులు చేస్తే తరువాత ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తే ఆ చేతిలో ప్రాణాలు పెట్టుకొని అలా కాపాడుకునే ప్రయత్నం వాళ్ళ హిందువులు చేశారు అలా పోలీసులు పెట్టిన కేసులు ఏంటంటే ఆశ్చర్యపోతారు ఇటు సంబంధించి అబ్బాయి పేరు దాని సుమిత్ సుమిత్ అనే యువనికి తల పలికింది రక్తస్రావం జరిగింది అన్ని టీవీలు అన్ని సోషల్ మీడియాలో వచ్చింది అటుపక్కన రక్తస్రావం జరిగింది బాగానే ఉంది ఇవాళ రెండు వైపులా సమాన దృక్పథంతో వివరించేసినటువంటి పోలీసులు చట్ట ప్రకారం వివరించేసినటువంటి జిల్లా అధికారులు ఎస్పీ గారి నుంచి కింది స్థాయి వరకు హిందువుల మీద 307 కేసు పెట్టారు హత్యాయత్నం కేసు పెట్టారు సంబంధిత వ్యక్తిని ఒక పథకం ప్రకటించకపోయి హాస్పిటల్ అడ్మిట్ చేశారు ఇటువైపునటువంటి సుమిత్ అనే యువకునికి రక్తస్రావం అయితే కూడా సుమిత్ రక్తస్రావం అయితే కూడా చాకచక్యంగా పోలీస్ అధికారులు ఏ విధంగా వివరించారంటే ఈ తమ్ముని నామ మాత్రం ట్రీట్మెంట్ చేసి మళ్ళా హాస్పిటల్ అడ్మిట్ అయితే 307 కేసు పెట్టాల్సి వస్తుంది వాళ్ళ మీద కాబట్టి నామ మాత్రం ట్రీట్మెంట్ చేసి పెట్టండి రిమాండ్ చేసి జైలు పంపించారు కానీ అటువడుప గాయపడిన యువకుని కాపాడాలి ఎవరైనా కాపాడాల్సిన బాధ్యత పోలీసులు ఉన్నది నేను అందుకే అడుగుతున్నాను సుమిత్ అనే వ్యక్తిని ఇంత రక్తస్రావం అయితే హాస్పిటల్లో ఎందుకు అడ్మిట్ చేయలేదు ఎందుకంటే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ముస్లిం యువకుల మీద 307 కేసు పెట్టాల్సి వస్తుంది
కానీ అటుపక్క యువకుని తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసి వీళ్ళ మీద హిందూ యువకుని తినాసవన్ వాళ్ళ మీద మాత్రం 324 కేసులు మాత్రమే పిటి కేసులు ఇటుపక్క యువకుల మీద మత విద్వేషాలు రగిలించాలని చెప్పి 153A ఎవరు రగిలించారంటే మత విద్వేషాలు ఇద్దరి మీద పెట్టాలి కదా అంటే కేవలం హిందూ యువకుల మీద మాత్రం 153A ఇలా ఆ కర్ఫ్యూ ప్రాంతంలో కర్ఫ్యూ ఉన్నప్పటికీ కూడా అర్ధరాత్రి సమయంలో నమాజ్ చేసేవంటి పర్మిషన్ ఎవరిచ్చారు నమాజ్ చేస్తుంటే ఆదిలాబాద్ ప్రాంతంలోని ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది పోలీస్ అధికారుల డ్యూటీ ఏమైంది పోలీస్ అధికారులు ఎందుకు గమనించలేకపోయారు మార్కెట్ వల్ల ఎందుకైతే ఇబ్బంది అయిందో ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు కాబట్టి ఆ యువకుడు వచ్చి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే మసీదు లోపలికి ఒక్కడే యువకుడు మసీదు లోపలికి వచ్చి విధ్వంసం చేసిండట 153 రెండు వర్గాల మధ్య విద్వేషాలు రగిలించింది వాళ్ళే వాళ్ళ వాళ్ళ మీద కేసులు పెట్టలే 153 ఏ పెట్టింది అలా హిందూ యువకుల మీద 11 మంది హిందూ యువకులను రిమాండ్ చేస్తే 200 మంది 300 మంది వచ్చి దాడులు చేస్తే హిందూ ఇంటి మీద దాడి చేస్తే గ్యాదరింగ్ దాడులు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసింది ఆర్గుడ్ మళ్ళీ నెక్స్ట్ డే కూడా అనేక మంది హిందూ యువకులను పట్టుకపోయి హింసించే ప్రయత్నం దానిలో బాధితుడే సంతోషనతమ్మ 3 ఏళ్ళు ఫ్రాక్చర్ అయ్యే విధంగా రక్తం గారే విధంగా కొడతారండి మైనర్ యువకుడు వాళ్ళ తల్లి వైపు బట్లాడుతున్నది తండ్రి లేడు ఆయన ఇంటికి ఆధారం గొడవతో సంబంధం లేదు చూపట్టండి వీడియో క్లిప్పింగ్స్ ఉంటే మీ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి కదా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం మీకు ఏమాత్రం మీకు నైతిక విలువలుంటే మానవత్వం ఉంటే జిల్లా ఎస్పీ గారి మీద దీన్ని ప్రోత్సహించిన ఎస్పీ గారి మీద అలా కన్సర్న్ సిఐ మీద తప్పకుండా మీరు క్రిమినల్ చర్యలు చేపట్టండి చట్టపరమైన చర్యలు చెప్పండి అప్పుడే ఇలా పోలీస్ వ్యవస్థ మీద ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది దాంతోపాటు గతంలో కూడా జరిగింది ఒక ప్లాన్ ప్రకారము బైన్సా నుంచి హిందువులను తరలించాలి ఈ బైన్సాను కైసవం చేసుకో కైవసం చేసుకోవాలని చెప్పి వాళ్ళ ఇలా ఎంఏ పార్టీ పడుతున్న కుట్రలో ఇవాళ జిల్లాలోని కొంతమంది మొత్తం పోలీస్ వ్యవస్థ మొత్తం పోలీస్ వద్ద హెడ్స్ ఆఫ్ వాళ్ళకి పోలీస్ వ్యవస్థకు హెడ్స్ ఆఫ్ ఏం చెప్పేది కానీ కొంతమంది అధికారుల వ్యవహరిశ్వర వల్ల పోలీస్ వ్యవస్థనే ఇలా ప్రజలు నమ్మేటువంటి ప్రయత్నం పరిస్థితి లేదు శాంతి భద్రత సమస్యగా ఉత్పన్నమే ప్రమాదం ఏర్పడ్డది ఒక వర్క్ కావాలని హిందువులను తరలించే ప్రయత్నం చేస్తున్నారు అది ఎట్టి బస్సులో జరగదు కాక జరగదు ఎట్టి బస్సులో పైసాయన కాశాన్ని కట్ట తప్ప రంగురంగుల జెండాలకు స్థానమేం అందుకే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకత్వలకు నాయకులకు అప్పీల్ చేస్తున్నా మీకు వ్యతిరేకం ఏం కాదు దయచేసి మీ ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి పైసాలో ఎంఏఎం నాయకుల ఒత్తిల కలవకి ఇవాళ ఏ విధంగా హిందువులను హిందూ యువకులను ఏ విధంగా అరాచకాలకు గురి చేస్తుందో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మేము వర్గాలకు అయితే హిందువులకు ముస్లిం వ్యతిరేకంగా ఇంకో వర్గాల వ్యతిరేకంగా కానీ బైన్సాల్లో జరుగుతున్న హిందువుల మీద జరుగుతున్న అరాచకాలను ఎట్టి పసులు అడ్డగిస్తాం ఎట్టి పసులు అదే స్థాయిలో అడ్డగిస్తాం ఇవాళ మేము అడ్డగించడం స్టార్ట్ చేస్తే ఒక్కసారి కన్ను మూసుకొని పోలీస్ అధికారులు ఒక్కసారి ఆలోచించుకోండి ఇవాళ లాక్డౌన్ ధిక్కరించకుండా ఉండద్దన్న ఉద్దేశంతో ఇలా మేము సంవేదనతో సహనంతో మేము ఉంటున్నాం కానీ ధిక్కరించే విధంగా ఆ అవకాశం మాకు ఇవ్వద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం దాంతోపాటు ఈ నెల 12వ తారీఖు నాడు కోయడ మార్కెట్లో కొన్ని కారణాల వల్ల మార్కెట్ బంద్ అయిపోయింది నాగర్ కర్నూలు సంబంధించి చాలామంది మామిడి తోట రైతులందరూ కూడా మామిడి పళ్ళను స్టాక్ తీసుకొచ్చి వేడి తీసుకొచ్చిన తర్వాత అక్కడ మార్కెట్ బంద్ ఉన్న తర్వాత మనకు సరైనటువంటి సమాచారం ఇవ్వకపోవడం వలన రైతులందరూ నష్టం జరుగుతుందని భావించి ఇబ్బంది పడుతుంటే అక్కడ రైతుల మీద అక్కడ ఉన్నటువంటి సిఐ గారు విచక్షణారహితంగా నానా బూతులు తిడుతూ కొడుతుంటే అక్కడ కొంతమంది రైతులు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు అనే నిజాయితీపరుడు దీనితో అంతా దానికోసం నిక్కచ్చిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఒక గెజెట్ ఆఫీసర్ వృత్తిని పక్కకు పెట్టి మన సమాజ సేవ కోసము దేశ రక్షణ కోసము సమాజం యొక్క మార్పు తీసుకోవాలి సమాజంలో మార్పు జరగాలి న్యాయం జరగాలి పేద ప్రభుత్వం పనిచేయాలని చెప్పి
మంచి ఆలోచనతోని ఇవాళ వివరించేటువంటి ఉండేటువంటి సుధాకర్ రావు గారు వారికి ఫోన్ వచ్చిన వెంటనే ఆ అర్ధరాత్రి రైతుల బాధలు గుర్తించి పోయి రైతులను సంధానించే ప్రయత్నం చేశారు. ఈ రాత్రి మనము ప్రశాంతంగా ఉందాం. ట్రాఫిక్ జామ్ అయింది, ట్రాఫిక్ జామ్ అయితే ప్రజలకు ఇబ్బంది వస్తుంది. సర్వీస్ రోడ్లో మీ వాహనాలు పెట్టుకోండి, రేపు ఉదయం మాట్లాడదామని చెప్పి రైతులను పోలీసు తిట్టా కూడా కొట్టా కూడా వాళ్ళని సంధానించి వాహనాలు అందించి సర్వీస్ రోడ్లో పెట్టి రేపు ఉదయం మాట్లాడదామని చెప్పి తిరిగి వస్తున్న క్రమంలో స్థానిక సిహెచ్ మళ్ళా రైతులను మళ్ళా నానా బూతులు తిడుతుంటే సుధాకర్ రావు గారు ఎందుకు తిడుతున్నారు ప్రశ్నిస్తే నువ్వెవరు అంటూ నానా బూతులు చెప్పడానికి మాట లేని విధంగా నానా బూతులు తిడుతుంటే మొత్తం రికార్డ్ అయ్యి ఇవాళ సోషల్ మీడియాలో చక్కెర కొట్టేది. మళ్ళీ డ్రైవర్ కొడతాడు, మళ్ళీ పిఏని కొడతాడు, అక్కడ కొంతమంది రైతులు వస్తారు, రైతులను కొడతారు. సిఏ గారు ఇష్టానుసారంగా చెప్పరాని విధంగా కుటుంబ సభ్యులు కూడా దూషిస్తూ ఇలా నానా బూతులు తిట్టు కొట్టుకుంటా మీడియాలు చూస్తున్నదా, సోషల్ మీడియాలు వస్తున్నది, నెట్టేసుకుంటూ రోడ్ల మీద కొట్టుకుంటూ నెట్టేసుకుంటూ ఇలా పోలీసు తీసుకుపోయి నేను రోడ్ల మీద తిట్లే ఇప్పుడు తిడుతున్న చూడు అని చెప్పి అలా కుటుంబ సభ్యులను పరుష పదజాలంతో ఒక గెజెట్ ఆఫీసర్ ఒక భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడని చూడకుండా కూడా ఇష్టానుసారంగా నానా బూతులు తిడితే మరి ఇంతకంటే హీనం ఇవ్వండి చెప్పేస్తారు. ఆలోచించి 12వ తారీఖు అంటే మా వాన్ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, బంగారు శృతి గారు వాళ్ళందరూ కూడా పోయి సిపిఆర్ కాంపిటిస్తే సిపిఆర్ విచారణ కోసం డీసీపీ గారికి ఇచ్చారు. ఇప్పటికి 5 రోజులైంది బహింస సంఘటన జరిగి ఇప్పటికి దాదాపు 1 రోజు ఇది జరిగి 5 రోజులైంది ఇప్పుడు కూడా కనీసం విచారణ పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప ఇంతవరకు చేయలేదు. కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నాయకులను ఇలా టార్గెట్ చేసి ఏదో ఒక విధంగా హింసించి అనగదొక్కే ప్రయత్నం ఇది పోలీస్ ద్వారా చేసే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తూ ఉన్నది. సుధాకర్ రావు గారు గెజెట్ ఆఫీసరు వీడియో చూస్తుంటే దీని మీద ఏ విచారణ అవసరం లేదండి. వీడియో చూస్తుంటే పూర్తి సమాజం ఖండించింది, పూర్తి సమాజం స్పందించింది, రాజకీయాలకు అతీతంగా ప్రతి పార్టీ స్పందించింది. ఇంత బూతులు తిడతారా, ఒక సీఏ గారు వచ్చి ఇంత బూతులు తిడతారా, అసభ్య పదాలతో దూషిస్తారా, ఒక జిల్లా అధ్యక్షుడి మీద దాడి చేస్తారా, జిల్లా అధ్యక్షుడు నేను గెజెట్ ఆఫీసర్ అని చెప్పినా కూడా దాడి చేస్తాడా, గల్ల పట్టుకొని నూకుని తరుగుకుంటూ పోతాడా, తరిమి కొడతాడా, ఇవన్నీ సభ్య సమాజం ప్రశ్నిస్తున్నప్పుడు కూడా మీడియాలో వచ్చినప్పుడు కూడా ఇవాళ పోలీస్ అధికారి కానీ ప్రభుత్వం స్పందించకుండా విచారణ పేరుతో కాలయాపన చేస్తే ఇంతకంటే సిగ్గుచేటు ఇంతకంటే మూర్ఖత్వం లేదు. ఎవరు కుమ్మగాస్తుంది ప్రభుత్వం, ఎవరి కోసం పనిచేస్తుంది ప్రభుత్వం? ఒక జిల్లా అధ్యక్షుడు ఒక గెజెట్ ఆఫీసర్ తెలిసినా కూడా ఇవాళ నానా బూతులు తిరిగి కొడితే ప్రభుత్వము ఇవాళ ఒక తమ్ముని ఒక మైనర్ యువకుని కొట్టి అలా 2-3 వేలు విలగొడితే అమాయక యువకులు తీసుకుపోయి ఇవాళ జైల్లోకి పంపితే అక్రమ కేసులు బనాయిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి రాక్షస ఆనందం పొందుతుడు, ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రగతి పనులు కూర్చొని రాక్షస ఆనందం పొందుతుడు. మీ రాక్షస ఆనందానికి తప్పకుండా ఇలా ముగింపు మేము పలుకుతాం. అటువంటి అవకాశం మాకు ఇవ్వద్దని మేము ముఖ్యమంత్రి క్షణిస్తున్నాం. నీ మనమని ఏజ్ ముఖ్యమంత్రి గారు అన్ని కుటుంబాలు బాగుండాలని కోరుకునే ధర్మం హిందూ ధర్మం. సర్వే జనా సుఖినో భవంతు అంటూ లోక కళ్యాణార్థం ప్రార్థించే ధర్మం హిందూ ధర్మం. ఆ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఆ హిందూ సమాజాన్ని చురుకనగా ఇస్తూ ఆ హిందూ సమాజం పట్ల రాక్షసంగా వివరించేటువంటి నీ వ్యవహారం చూసి పూర్తి హిందూ సమాజం సభ్య సమాజం తలదించుకొని ఇలాంటి ముఖ్యమంత్రి నా మేము ఎన్నుకున్నా అని చెప్పి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రావడానికి కారణం ఈ ముఖ్యమంత్రి గారి యొక్క వ్యవహార శైలి. దయచేసి అప్పీల్ చేస్తాను, చట్టాన్ని ప్రజలు చేతులకు తీసుకునే అవకాశం మీరు ఇవ్వకండి, అందరినీ సమాన దృక్పథం చూడండి. నేను ఆవేశంతో మాట్లాడుతున్నాను ముఖ్యమంత్రి గారు, ఆవేదంతో మాట్లాడుతున్నా, బాధతో మాట్లాడుతున్నా. ఈ తమ్ముని 3 వేలు విరగొట్టిన తర్వాత కూడా ఇలా స్పందించకుంటే నేను కూడా మానవత్వం మంచిది కాదు. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో పార్లమెంట్ సభ్యుని హోదాలో రాలేనికి ఇవాళ వచ్చిన తర్వాత తమ్ముని బాధిస్తుంటే ఆ అమ్మ తల్లి బాధిస్తుంటే నాకు మానవత్వం ఉంది కాబట్టి నేను స్పందిస్తున్నా. ఇంత ఘోరం అంటే సమాజంలో
కొద్ది దయచేసి అప్పీల్ చేస్తా ఉన్నా. దీని భారతీయ జనతా పార్టీ ఆశమాసి గారు కూడా ఇవాళ ఎట్టి వస్తువు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ ఈ తమ్ముని మీద ఒక మైనర్ యువకుని మీద రాక్షసత్వంగా వివరించి చట్టాన్ని చేతిలో తీసుకొని ఇలాంటి కేసులతో సంబంధం లేకుండా 3000 విరగొట్టినటువంటి జిల్లా ఎస్పీ గారిని జిల్లా సీఏ గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఇవాళ సుధాకర్ రావు గారి మీద ఇవాళ జిల్లా అధ్యక్షుడు తెలుసా కూడా ఇవాళ కొట్టుకుంటూ అసభ్య పదాలను దూషించినటువంటి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కూడా కుటుంబ సభ్యులను దూషించే విధంగా వెళ్ళినటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి దయచేసి అప్పీల్ చేస్తాం, మేము 5 రోజులు 6 రోజులు వెయిట్ చేస్తామండి. ఇక్కడ రాజకీయం చేసుకోలేదు మేము, కానీ ఇప్పుడు కూడా కనీసం స్పందిస్తలేదు ప్రభుత్వం. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఎందుకంటే హోంమంత్రి కలిసి ప్రేమిస్తాడు. శృతి అండి బంగారు శృతి, ఆమె బంగారు లక్ష్మణ్ గారు బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ మాలాంటి అనేక మంది కార్యకర్తలు స్ఫూర్తినిపడినటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప కుటుంబం వారి ఆ మంచ పర్యటనతో ఇలా బంగారు శృతి గారు ఇలా మన మైనర్ దళిత మహిళపై అమ్మాయిపై ఇలా ఎంఏ పార్టీ దగ్గర గుండెలు ఇలా అత్యాచారం చేస్తే వాళ్ళు కూడా మనోధర్యం ఇవ్వడానికి వాస్తవ విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళ బంగారు శృతి గారు వెళ్తే అక్కడ బలాల అనేటువంటి ఎమ్మెల్యే ఒక ఆ కుటుంబాన్ని కించపరిచే విధంగా, పూర్తి దళిత సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఇంతవరకు చర్యలు నినాక ఉన్న బారికేడ్స్ తొలగించి దౌర్జన్యం చేస్తే అక్కడ ఉన్న పోలీస్ అధికారులు చోద్యం చూస్తూ తప్ప కనీసం నిర్వహించే ప్రయత్నం చేస్తలేరు. దీని ద్వారా ఏం స్పష్టమవుతుందండి? ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? ఎవరు కొమ్ము కాచే ప్రయత్నం చేస్తుంది? ఎవరికి రాష్ట్రాన్ని అప్పగించాలని పనిచేస్తున్నది? బంగారు తెలంగాణను బంగారు పల్లెల్లో పెట్టి అలా ఎంఏం పార్టీ చేతులు పెట్టడానికి ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న విషయము ఈ సంఘటన ద్వారా స్పష్టమవుతున్నది. దళిత మహిళ, దళిత మహిళ మీద మైనర్ అమ్మాయి మీద అత్యాచారం చేస్తే కూడా ఏ స్థాయిలో స్పందించడం ముఖ్యమంత్రి గారు స్పందించాడు. ఎంఏ పార్టీ అరాచకాలను ఎలా వారికి స్పందించాడు? పైన్సాలో జరుగుతున్న సంఘటన స్పందించాడు. ఒక జిల్లా అధ్యక్షుడు ఒక ఆఫీసర్ మీద జరిగినటువంటి అసభ్య ప్రజాదంతా దృష్టితో కూడా ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం స్పందించదు. అంటే ప్రభుత్వం మీద నమ్మకం పోయింది అని ప్రజలు భావిస్తే అటువంటి పరిస్థితి ఉత్పన్నమైతే ఈ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య వస్తుందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ పూర్తి విషయాల మీద ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేకుంటే రాబోయే రోజుల్లో